బ్యాంక్ ఆఫ్ ఇండియా జంగారెడ్డిగూడెం బ్రాంచ్ పై గత 2 రోజులుగా వస్తున్న ఆరోపణలతో ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్రాంచ్ మేనేజర్ కె కరుణ్ కుమార్ తెలిపారు. తమ బ్రాంచ్ లో బంగారం గోల్మాల్ జరిగిందని గత 2 రోజులుగా వార్తలు వస్తున్నాయని, దీనిపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించామని, త్వరలోనే ఉన్నతాధికారులు పూర్తి వివరాలు వెల్లడిస్తారని తెలిపారు. కావున ఖాతాదారులు ఎటువంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నా పేరు కరుణ్ కుమార్, నేను బ్యాంక్ ఆఫ్ ఇండియా జంగారెడ్డిగూడెం బ్రాంచ్ మేనేజర్ని. నిన్న కూడా నేను నాకు ఎవరో కస్టమర్ పెట్టి ఇలా సోషల్ మీడియాలో మీ బ్యాంక్ గురించి చక్కెర్లు కొడుతుంది ఒక మెసేజ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదన్నీ కూడా నిన్న నుంచి చాలా మంది ప్రెస్ వాళ్ళు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. ఏదైతే మనకు సోషల్ మీడియాలో వస్తుందో అది అవాస్తవం. జనరల్ ఇన్స్పెక్షన్స్ అయితే మాకు జరుగుతూ ఉంటాయి. ఇంటర్నల్గా ఆడిట్ ఇంటర్నల్ ఆడిట్లు జరుగుతూ ఉంటాయి, తర్వాత స్టాచ్యురీ ఆడిట్లు జరుగుతూ ఉంటాయి, అన్ని రకాల ఆడిట్ జరుగుతూ ఉంటాయి. జనరల్ ఇన్స్పెక్షన్లో భాగంగా గోల్డ్ సర్ప్రైజ్ వెరిఫికేషన్ అయితే జరుగుతుండడం వాస్తవం. అందులో కొన్ని మేము ఒక కొన్ని ప్యాకెట్స్ అయితే మేము గుర్తించాం, అది మనం జోనల్ ఆఫీస్కి నివేదిక ఇచ్చాం. ఫర్దర్గా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మీకు మొత్తం వివరాలన్నీ కూడా తెలపగలను. నేను కస్టమర్లకి ఏ విధమైనటువంటి నష్టం లేదు సార్. ఇందులో వాళ్ళ డబ్బు కానీ వాళ్ళ బంగారం కానీ అంతా సేఫ్గా